ఈ సందర్భంగా ఒక రోజే అనుకుంటా, రోజే గారు ఏదంటారు ఏదో ప్యాకేజ్ అన్న వచ్చేసి మళ్ళీ కామన్. వాళ్ళకి ఏంటంటే ఆ పదాలు తప్ప ఇంకేం తెలియదు, వాళ్ళకి ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ అదే వచ్చింది. పాప వాళ్ళకి ఏం చేస్తారు, ఆ పవన్ కళ్యాణ్ అంట ఇలా విమర్శించు, అందరికి అదే పంపిస్తారు, దాని గురించి మార్చిలు చదువుతారు ఏదో ఏదో మళ్ళీ మళ్ళీ కాపీ లాగుంటుందని చెప్పేసి. అమ్మ రోజే గారు మీరు సినీ నటి, మీరు సినీ నటి, పవన్ కళ్యాణ్ గారి స్టామినా సినిమాల్లో మీకు తెలుసు ఎన్ని కోట్లు తీసుకుంటారో, ఆయన స్టామినా మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాను ఈరోజు నటిస్తే ఆయన 40 కోట్లు డబ్బులు తీసుకునే స్టామినా సత్తా ఆయనకుంది, 40 కోట్లు. ఆ సినిమా కూడా సినిమా 6 నెలలు సంవత్సరం షూటింగ్ జరిగినా సరే వర్కింగ్ డేస్ అంటాం, మహా అయితే వర్కింగ్ డేస్ ఒక 40 రోజులు, గట్టిగా అయితే 50 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. ఇంకా మా అధినేతకు బద్ధకం ఎక్కువైపోయి, ఎస్ నేను అన్ని రోజులు చేయను, మీరు ఒక 15-20 రోజుల్లోనే వర్కింగ్ డేస్ మొత్తం పూర్తి చేయండి అంటే వాళ్ళు చేసేసుకుంటారు. వాళ్ళు షెడ్యూల్ ప్లాన్ చేసేసుకుని చక్క 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 ఒక 15-20 రోజులు, 4 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారు. అంటే మా అధినేత 4 రోజులు నాది కాదు అనుకుంటే షూటింగ్లో కూర్చుంటే 40 కోట్లు సంపాదించుకోగలరు మా అధినేత. అలాగే 2-3 యాడ్లు సంవత్సరానికి 3 యాడ్లు సైన్ చేసుకుంటే మా అధినేతకు 100 కోట్లు వస్తాయి. మా అధినేత ఏం చేయక్కర్లేదు, ఒక 4 యాడ్లు సంవత్సరానికి 4 యాడ్లు 2 సినిమాలు చేసుకుంటే 150 నుండి 200 కోట్లు మా అధినేత సంపాదించుకుంటారు. ఈ రోజు నాడు 150 నుండి 200 కోట్లు రకరకాల రేట్లు ఉంటే యాడ్లకి కొంతమంది ఎక్కువిస్తారు కొంత తక్కువస్తారు, మొత్తం యావరేజ్గా 2 సినిమాలు 4 యాడ్లు చేసుకుంటే మా అధినేత 200 కోట్లు సంపాదిస్తారు. అంటే 5 సంవత్సరాలకి మా అధినేత సంపాదించేది 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, 750 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు పదిహేను పక్షం వేసుకున్న 500 కోట్లు సంపాదించుకుంటారు. దీనికోసము చోలు పట్టిన అడుక్కోవాలా, బంగారంగా రాజమార్గంలో ఉన్న సినిమా వచ్చేసి ఏది చెమట పట్టకుండా, మహాయితో 10 రోజులు చెమట పట్టిద్దాం మా అధినేతకి, అంతే అంత మించేం లేదు ఆయనకి. చెమట పట్టకుండా ఏసీలో షూటింగ్లు అవసరం సెట్ వేసుకుంటారు, ఏసీ సెట్ బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఎండల్లో. చెమట పట్టకుండా ఆయన సంవత్సరంలో ఒక 2 నెలలు కష్టపడితే, 12 నెలలు 2 నెలలు కష్టపడితే 10 నెలలు ఇంట్లో కూర్చుంటే 100 కోట్లు సంపాదించుకుంటారు మా పార్టీ అధినేత. అటువంటి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బు ఇంకోళ్ళు ఇచ్చిన డబ్బు దానికోసం అని చెప్పి జోలు పట్టి నడుక్కుంటా, బాబు బాబు మా బిచ్చేయండియా, బిచ్చిమేయండియా, బిచ్చిమేయండియా, బాబు చంద్రబాబు 10 కోట్లు ప్రశ్నిస్తా, 10 కోట్లు ఇచ్చి చెప్తా అని చెప్పేసి అడుక్కునే స్టేజ్లో మా అధినేత ఉంటారా? అమ్మా రోజమ్మ, మీరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, మా పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఎంత తెలుసు, ఆయన రేంజ్ ఎంత తెలుసు, ఆయన సినిమా సత్తా ఏంటో మీకు తెలుసు, ఆయన కలెక్షన్స్ ఏంటో మీకు తెలుసు. ఈ రోజు కూడా మీరు జబర్దస్త్లో ఇప్పుడు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఎలక్షన్ వరకు కూడా చేశారు. మీరు దేనికోసం చేశారమ్మా? డబ్బుల కోసమే కదా, డబ్బుల కోసం. ఎందుకంటే మీ ఇల్లు గడ వాళ్ళ తప్పుబాటు, మీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జీతం ఎమ్మెల్యేగా ఉండి జీతం తీసుకుంటూ కూడా 100,000 రూపాయల పైన అక్కడ మళ్ళీ యాడ్లు చేసి మళ్ళీ జబర్దస్త్లో షూటింగ్లకు వెళ్ళారు, దేనికోసం? డబ్బుల కోసం వెళ్ళారు. తప్పుపట్టలేము మేము, మేము దాన్ని తప్పుపట్టలేము. ఎందుకంటే మీ అది మీకు జీవన ధృతి, మీకు ఎమ్మెల్యేగా వచ్చే జీతం సరిపోవట్లేదేమో, మీరు చేసుకున్నా తప్పుపట్టలేము. మరి జబర్దస్త్లోనే ఏది మీ ఫేడెడ్ అవుట్, మీరు సినిమాల నుంచి తప్పిపోయి ఫేడెడ్ అవుట్ అయిపోయిన మీకే జబర్దస్త్లో అంత వాల్యూ ఇచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు లీడింగ్ హీరో, వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో, టాప్ లీడ్ హీరోకి మా అధినేతకి ఎంత డబ్బులు ఇస్తారు, మా అధినేత సంపాదన ఎంత? ఎందుకంటే చిల్లర ఆరోపణలు ఆపండి. మీకు మనస్సాక్షి ఉందా? మీకు ఒక మనస్సాక్షి ఉంటే ఇటువంటి ఆరోపణలు చేయరు. మీరు చేసే ఆరోపణలు మొత్తం అనైతికము, అనైతికమైన ఆరోపణలు. మీరు చదువుకున్నారు, చదువు ఉంది, మీకు విజ్ఞానం ఉంది, మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ తెలుసు, సినిమాల్లో ఎలా ఉంటుందో కూడా మీకు తెలిసి తెలిసి కూడా చాలా మంది ఈ రోజు నాడు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు, అనైతికంగా చేస్తున్నారు. మీకు ఒక మనస్సాక్షి అనేది లేదనిపిస్తుంది నాకైతే. రాజకీయంగా విమర్శలు చేయండి పార్టీ మీద, మేము కాదంటలేదు, మేము హుందాక స్వీకరిస్తాం, హుందాక సమాధానం చెప్తాం. ఇటువంటి చిల్లర ఆరోపణలు చెప్తే మేమే సమాధానం చెప్తాము. మా అధినేత ఏంటి, మా అధినేత రేంజ్ ఏంటి, ఆయన సంపాదన ఏంటి ఈ రోజు నాడు? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2003 ప్రాంతంలో హైదరాబాద్లో ఇల్లు కూడా అమ్మేసుకున్నారు ఆయన. ఇదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఒక ఇల్లు కూడా అమ్మేసుకున్నారు, మన బంజారా హిల్స్ అనుకుంటా ఒక ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇల్లు అనుకుంటా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు ఒక అమ్ముకమని చెప్పేసి. ఆ రోజుల్లో ఒక జానీ సినిమాకు వచ్చిన సైకిల్ స్టాండ్ కలెక్షన్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు లేవు. ఆ రోజు నాడు జానీ కుటుంబ శంకర్ ఆ సినిమాలకు వచ్చిన సైకిల్ స్టాండ్ కలెక్షన్స్ ఉంటే చూడండి, అంత ఆస్తులు కూడా లేవు ఆ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి. ఈ రోజు నాడు వాళ్ళు ఆ కుటుంబం 1000 కోట్ల పడగెత్తింది. దాన్ని ప్యాకేజీలు అంటారు, దాన్ని ప్యాకేజీలు అంటారు, దాన్ని అవినీతిని అంటారు, దాన్ని అవినీతి అంటారు, ప్యాకేజీలు అంటారు. మా అధినేత కాదు, మా అధినేత మొత్తం వదులుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా నాకు బతకడానికి సరిపడా డబ్బు ఉంటే చాలు ఈ రోజు నాడు, నాకు విలాసవంతమైన జీవితం వద్దు, 100 కోట్లు వద్దని చెప్పేసి ఆయన వదులుకుని ఈ రోజు నాడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఏమైనా చేద్దాము, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కాబట్టి ఏమైనా ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే సినిమాలో సంపాదించిన దానిలో తనకు కావాల్సింది మిగిలి మాత్రం ఎప్పటికప్పుడు గుప్త దానాలు చేస్తాయి. దానాలు అంతే, ఎలక్షన్ అయిన తర్వాత కూడా 26,00,000 ఎంత, 26,00,000 ఎంతో, 20,00,000 చిల్లరు మన
మంగళగిరిలో ఉన్న ఒక దేవస్థానానికి ఇచ్చారు నిత్య అన్నదానానికి. అంటే ఆయన జేబులో డబ్బు, ఆ డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చు వెళ్ళిపోయి ఎలక్షన్స్ లో, ఆ డబ్బులతో ఆయన అక్కడ విదేశాలకు వెళ్ళిపోయి షికారులు చేయొచ్చు, జలసా చేయొచ్చు. 1 కోటి రూపాయలు అంటే మాటల, ఒక నెల రోజుల పాటు అమెరికా వచ్చి కూడా జలసా విపరీతంగా ఆయన ఎంజాయ్ చేయొచ్చు. మరి నిత్య అన్నదానానికి ఇచ్చారు, ఎందుకంటే ప్రజలకి అన్నం పెట్టేది, ప్రజలకి అన్నం పెట్టడం కోసం ఇచ్చారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. డబ్బుల కోసం కక్కుతపడే వ్యక్తి అయితే కాదు, అసలు కక్కుతపడే వ్యక్తి అయితే రాజకీయాలకు రావక్కర్లేదు. సినిమాలు చేసుకుంటే బిందాసుగా ఉంటాను, లైఫ్ 4 ఏళ్ళు చేసుకుంటే బిందాసుగా ఉంటుంది. సంవత్సరానికి ఆయన ఎంత డబ్బు, ఎంత సంపాదించుకోవాలని సంపాదించుకుంటారు. ఇటువంటి చిల్లర పనుల కోసం ఆయన ఎండల్లోకి వచ్చి వానల్లోకి వచ్చి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ఆయన చెమట, ఒక పక్క చెమట, బాడీ డీహైడ్రేట్ అయిపోవడము, హాస్పిటల్ పాలవడము, ఇదంతా ఎందుకు చెప్పండి? ఆ మట్టి, ఆ మున్ను, అలాగే అభిమానులు ఓకే రక్యాత ఉంటారు, పుళ్ళు పడిపోతున్నాయి చేతులు, ఇదంతా ఆయన ఎందుకు చెప్పండి? చక్కగా షర్ట్ నలకుండా ఏసీలో కళ్ళద్దాలు పెట్టుకుని బిందాస్గా బతికే లైఫ్ అయింది ఈ రోజునాడు. స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్లో ప్రత్యేక విమానాలు, అది ఆయన రేంజ్. అన్నీ వదులుకుని ఆయన ఈ రోజునాడు ఒక సామాన్యుడికి ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఆయన పనిచేస్తున్నారు. దయచేసి తప్పుడు ఆరోపణలు ఆపండి. Subscribe to our channel and press the bell icon for the latest updates.